మృత్యుంజయుడైన క్రీస్తు, ఉత్థాన క్రీస్తు మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో వసించుగాక. ప్రియులారా, అత్యంత ఆనందోత్సాహాలతో గృహానికే పరిమితమైన పాస్కా పండుగను కొనియాడాము. మీరంతా ఆ ప్రభు క్రీస్తు వరప్రసాదాలు పొందటం ప్రారంభించారనుకుంటున్నాను. పాస్కానందము, పాస్క వరప్రసాదములు ఎంత ఉన్నతమంటే అది ఒక రోజులో ఉండేవి కావు. అందుకే ఉత్థాన అష్టమి దినములలో ఉన్నాము, అష్టమి సోమవారం. కనుక ఈనాడు క్రీస్తు ప్రభు నిజముగా ఉత్థానమైనాడు అనటానికి సాక్ష్యమేంటి? మొదటి సాక్ష్యము ఖాళీ సమాధి. నిన్న విన్న బైబిల్ పాఠాల్లో అది ముఖ్యమైంది, ఖాళీ సమాధి. ప్రపంచంలో ఎన్నో సమాధులు ప్రఖ్యాతిగాంచావి. ఈజిప్తులోని పిరమిడ్లు, కోణాకారంలో కట్టిన కట్టడాలు. ఈ కాలంలో చాలామంది హోలీ ల్యాండ్, పవిత్ర దేశానికి పోతున్నారు, ఈజిప్టుకి తీసుకెళ్తారు. వాటిలో ఏమున్నాయి? రాజుల శరీరాలను ఎండగట్టి నూనెలు పూసి వాటిని ముద్దగా అయ్యేటట్టు చేసి దాంట్లో భద్రపరుస్తారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా అవి అలాగే ఉంటాయి, అందుకే అవి ప్రసిద్ధిగాంచినవి. అలాగే లండన్, బ్రిటిష్ రాజులు మనకి చాలా ముఖ్యమని తెలుసు. ప్రపంచాన్ని ఏలినవారు, రవి అస్తమించిన సామ్రాజ్యం అంటారు. లండన్లో, వెస్ట్ మినిస్టర్లో ఆ సమాధులు మనకి కనపడతాయి. ఆ తర్వాత మదీనాలో మహమ్మద్ సమాధి, దాంట్లో ఆయన అస్థికలు ఉన్నాయి, అందుకే అది ప్రఖ్యాతిగాంచింది. ఇలా సమాధులు వాషింగ్టన్లో అర్లింగ్టన్ హైట్స్, ఆ సమాధులు చాలా ముఖ్యమైనవి. అమెరికాలోని ప్రసిద్ధ ప్రఖ్యాతి పురుషులు, స్త్రీలు దాంట్లో సమాధి చేయబడ్డారు. ఇంకొక అత్యంత ప్రసిద్ధమైన సమాధి క్రీస్తు సమాధి, కానీ దాంట్లో ఏమీ లేదు, ఖాళీ లేని సమాధి. అందుకే వీటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రసిద్ధిగాంచింది క్రీస్తు తన ప్రవచనాలన్నింటినీ పరిపూర్తి చేస్తూ పుట్టుక, ఎదుగుదల, శ్రమలు, ఉత్థానము ఇవన్నీ కూడా అది బలంగా పలుకుతుంది. అందుకే నిన్న, ఈరోజు, ఈ వారం అంతా కూడా క్రైస్తవులందరూ ఉత్థాన శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది ఒక బలమైన సందేశం, అత్యంత బలమైన సందేశం. పిశాచికి అసహ్యం పుట్టించేది ఇది, ఈ ఉత్థానం. బైబిల్ అంతా మనకి లోతుగా అర్థం కావటానికి మొదటిగా ఈ ఉత్థాన సత్యం అర్థం కావాలి. ఇదైతే క్రీస్తు శ్రమల మరణం కూడా అర్థమవుతాయి. ఇక ఈ రెండు అయితే బైబిల్ మొదటి నుంచి చివరి వరకు, చివరి నుంచి మొదటి వరకు ఏ పుస్తకము, ఏ అధ్యాయం, ఏ వచనం చదివినా మనకి లోతుగా బోధపడుతుంది. కనుక ఈ ఉత్థాన సత్యం అంత గొప్పది. మనిషిని మట్టి నుండి మింటికి లేపిన పరమోన్నత సందేశం ఇది. కరోనా మనల్ని ఇంటికే కట్టడి చేస్తుంది, ఇక మట్టికి కట్టడి చేయాలని మన ప్రాణాన్ని కబళించి మనల్ని మట్టిలోకి నెట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటే క్రీస్తు ఉత్థాన సందేశం మనల్ని మట్టిలో నుంచి, దుమ్ములో నుంచి, దుర్గంధము లాంటి వాళ్ళమైనా మనము, పాపముచి దుర్గంధములా ఉన్నా కానీ, ధూళిలా ఉన్నా కానీ ఆయన మట్టి నుండి మాణిక్యాలు తీసుకురాగలడు. కనుక ఈయన సందేశం అంతటా వ్యాపించింది. ఉత్థాన శక్తి ఒక గొప్ప బలమైన శక్తికి, కంటికి కనిపించని శక్తి. విద్యుత్ శక్తి మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కానీ దాని ఫలితం మనకు కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్స్ వచ్చా, ఇప్పుడు అణువులోని, పరమాణువులోని విద్యుత్ అణమది. దాని ద్వారా సెల్ ఫోన్లు, టీవీలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కనుక ఇలాంటి శక్తి, ఇంతకు మించిన శక్తి ఇటు భూమిలో, భూమి మీద, ఆకాశంలో, శూన్యంలో, అంతరిక్షంలో, ఆకాశంలో, చివరికి మోక్షంలో కూడా ప్రవేశించిన గొప్ప శక్తి ఈ ఉత్థాన శక్తి, మరణమును జయించిన శక్తి. అందుకే మనకి ఇంత ఆనందము.
అన్ని పండుగలకు క్రీస్తు జయంతి పండుగ కూడా పరమార్థాన్ని తెలియపరిచేది ఇదిగో ఈ పాస్కా పండుగ. కనుక మనం ఈనాడు ఆనందంతో ఈ పండుగ చేసుకోవటం మాత్రమే కాదు, ఆనందాన్ని వ్యక్తిగతంగా పొందాలి. ఇది నిజము కట్టుకథ కల్పన కాదు, ఏదో మానసిక ఆనందం కాదు, మన శరీరాలను మన జీవితాలను మార్చేది. కరోనా ప్రపంచాన్నంతా ఎట్లా తన చుట్టూ తిప్పించుకుంటుందో, భయభ్రాంతులను చేస్తుందో, క్రీస్తు అలా అంతకంటే ఎక్కువ మనల్ని విముక్తి చేస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. ముక్తి విముక్తి రెండు కూడా దీంట్లో మనకు దొరుకుతున్నాయి. కనుక ఎవరి మీద ఇంత గొప్ప శక్తి అయినప్పటికీ ఎవరి మీద క్రీస్తు ఉత్థాన ఆనందాన్ని మన మీద బలవంతంగా రుద్దడు. మనం ఆశిస్తే తప్పితే, మనం అందుకుంటే తప్పితే, మనం ఇతరులకు అందిస్తే తప్పితే అది మనలో పని చేయదు. కనుక మనకు సెల్ ఫోన్ టీవీలు ఇవన్నీ ఉండగానే సరిపోదు, దాని నెట్వర్క్తో కనెక్షన్ ఉండాలి. అదేవిధంగా క్రీస్తుతో ఉత్థాన క్రీస్తుతో మనం ఈ విధంగా ఈనాడు మనం కలుపుకుంటూ మనం దాన్ని ఆస్వాదిస్తూ ఇతరులకు పంచాలి. ముందుగా కుటుంబంలో ఇది క్రైస్తవ ఆధార్ కార్డ్ అని చెప్పవచ్చు. క్రైస్తవ ఉనికి, క్రైస్తవ ఊపిరి, ఉనికి ఊపిరి రెండు. ఇది లేకపోతే, ఈ ఆధారం లేకపోతే, ఆధారం ధారం గాలిపటం పైకెక్కరటానికి పైన కాగితం మాత్రం చదువు, ధారమే ఆధారం. కనుక ఆధారంలోనే ఉంది, పిల్లలకు తెలియదు అది. అబ్బా నాకు రంగురంగులు ఎంత పైన ఉంది, ఇక్కడ మనం ఈ దారంతో ఎగిరేసే దాన్ని బట్టి అది అంత పైకి పోగలదు. కనుక మనం కూడా ఎంత ఉన్నత స్థానానికి పోవాలన్నా, ఉన్నత ఆనందాన్ని పొందాలన్నా, ఇదిగో ఈ ఉత్థాన పండుగ మనకి ధారం ఆధారమని, మన ఉనికి ఊపిరిని గ్రహించి ఈరోజు ఈ వారమంతా కూడా ఉత్థాన పాటలు పాడుకుంటూ ముందుకు సాగుదాము. ఆ ఉత్థాన క్రీస్తు మనల్ని తన యొక్క శక్తి గల ఆనందంతో, ఎవరు ఇవ్వలేని ఆనందంతో మనల్ని నింపాలని, మన కుటుంబాల్లో వాసం చేయాలని, తాను సైతాను వైరస్ని చంపి నిత్యం నిత్యకాలానికి మనల్ని రక్షించాడు నిత్య జీవితంతో. కానీ ఈ కరోనా మనల్ని ఇంకా వేధిస్తుంది. రేపటెల్లుండితో లాక్డౌన్ అయిపోతుంది అనుకుంటే ఇంకా విజృంభిస్తుందని ఈ విధంగా చూడండి. కనుక ఎంత వైరస్ శక్తులు కానీ పిచాశక్తులు కానీ విజృంభించినా, మనల్ని ఎంతలాపుతలం చేసినా ఉత్థాన శక్తి మాత్రం మనల్ని నిలుపుతుంది. తప్పకుండా ఈ గట్టి నమ్మకంతో 100% క్రీస్తు మన ప్రార్థనల ద్వారా, ముఖ్యంగా క్రైస్తవుల ప్రార్థన ద్వారా తపో కాలము, పరిశుద్ధ వారము, పవిత్ర శుక్రవారం దేవరహస్యములతో, ఉత్థాన దేవరహస్యము ద్వారా, మన ప్రార్థన ద్వారా దేవుడు అనేక గొప్ప విషయాలు మనకు తెలుపుతున్నప్పటికీ, ఇంటిలోనే ఉంటున్నప్పటికీ, ఇంకా దాన్ని మరొక 2 వారాలు పొడిగించినప్పటికీ, ఈ ఉత్థాన ఆనందాన్ని ఎవరు తీసివేయలేరని, తీసివేసే శక్తి సైతానికి అనే వైరస్కి లేదని ఆనందంతో గట్టి నమ్ముతో ప్రార్థిస్తాము. మనం అన్ని నిబంధనలను పాటిస్తూనే భౌతిక దూరము, శుభ్రత 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 అంటున్నారు. ఎన్నిసార్లు పవిత్రతను గురించి, పరిశుభ్రతను గురించి, స్వల్ప పాపం కూడా ఉండద్దంటే ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఇన్నిసార్లు చేతులు కడుక్కోవాలి ఇంట్లో ఉన్నా కానీ, చూడండి స్వల్ప పాపాలు సరైన పాపాలు వీటన్నిటిని జయించమని ఉత్థాన క్రీస్తు మనకు గట్టి ఎవరు తీసివేయలేని ఆనందంతో మనల్ని నింపి నడిపించుదురుగాక. ఉత్థాన పండుగ శుభాకాంక్షలు మరోసారి మీ అందరికీ, మీ కుటుంబాలకు.